నిర్మాత శివరామకృష్ణ అరెస్టు తెలంగాణ ఆర్కైవ్స్ రీసెర్చ్ 84 ఎకరాలని కబ్జా చేసిన బూరుగుపల్లి 22 ఏళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తుంటే ఇది ఎక్కడ ఈ 84 ఎకరాలు ఉన్నదంతా రాయదుర్గం ఆ ఏరియాలో ఒక ఎకరం ఖరీదు 100 కోట్లు 8400 కోట్ల రూపాయల సర్కార్ భూమిని తన భూమి అని నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ 22 ఏళ్లుగా తప్పుడు నకిలీ పత్రాలను సృష్టించి అందులో ఉండేటువంటి ఒక అధికారిని మచ్చిక చేసుకొని తప్పుడు పత్రాలను సృష్టిస్తే నిన్న ఓయూ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా పెద్ద గలాట అయ్యింది మళ్ళీ వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులుగా సినిమా నిర్మాతలుగా ఇట్లా ముగ్గురు నలుగురు మీద పెద్ద ఆరోపణలు వచ్చాయి వాళ్ళు పెద్ద నాయకులు సెలబ్రిటీలుగా వాళ్ళని గుర్తించి సమాజంలో చేస్తాము 8400 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం కోసం 22 ఏళ్లుగా తపన పడుతున్నాడు పాపం 22 ఏళ్ల తర్వాత అది దొంగగా సర్టిఫికెట్లు పెట్టి ఆయన పేరు మీదకి బదిలీ చేసుకున్నాడు అది ప్రభుత్వ భూమి అని హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పితే వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఆయనకు సహకరించినటువంటి ఇంకొకరి అరెస్టు ఇట్లనే సినిమా రంగంలో ఈ డ్రగ్స్ ఈ మాఫియా ఇట్లా భూమాఫియా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి ఈ కాస్టింగ్ కోచ్లు లేకపోతే నిన్న నాగార్జున లాంటి అనేకమైనటువంటివి ఇట్లా ప్రతిదీ సినిమా ఇండస్ట్రీకి భూములు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ భూములు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వాళ్ళు సమాజానికి చేసినటువంటి సేవ ఏంది ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఫిల్మ్ నగర్లో వాటికి సంబంధించినటువంటి వాళ్ళ ప్లాట్ల అవకతవకలు మామూలుగా ఉన్నాయా ఇక్కడ మణికొండలో ఉన్నటువంటి సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి భూమిలో దాంట్లో కూడా అవకతవకలు మణికొండలో ఇచ్చినటువంటి భూమికి సంబంధించి కూడా అన్ని అవకతవకలే ప్లాట్లన్నీ కూడా దొంగతనంగా అమ్ముకున్నాయే ఈ సినిమా ఇండస్ట్రీలో జరిగిన ఈ అవకతవకలపైన ఒకసారి దృష్టి పెట్టండి ఈ డ్రగ్స్ ఏంది గంజాయి ఏంది లేకపోతే ఈ కొట్లాటలు ఏంది క్యాస్టింగ్ కౌచ్ ఏంది ఇగో ఈ సినిమా నిర్మాతల మధ్యన కొట్లాటలు ఏంది ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చేటువంటి ఈ మిత్తిలకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏంది సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది నాశనం అవుతున్నారు 5 నెలలకు 6 నెలలకు సినిమా తీస్తారు ఆ సినిమాకు 10 నుంచి 20 రూపాయల వడ్డీ ఇచ్చేసుకొని 6 నెలల కాలంలో ఇవ్వకపోతే జరిగేటువంటి కొట్లాటలు ఏంది నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానురీతంగా జరిగేటువంటి ఆ వడ్డీ వ్యాపారం ఏమిటిది దీనిపైన ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాలి 84 ఎకరాలు 22 ఏళ్లుగా మళ్ళీ వీళ్ళు సమాజంలో పెద్ద మనుషులుగా చిత్రీకరించబడుతున్నారు అది బాధ వీళ్ళంతా సమాజంలో పెద్ద మనుషులుగా చిత్రీకరించబడుతున్నారు 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన బూరుగుపల్లి రాయదుర్గంలోని తెలంగాణ ఆర్కైవ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భూమేట అది మళ్ళీ రికార్డ్ అసిస్టెంట్ ఎవరైనా 93 నుంచి రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కె చంద్రశేఖర్ను శివరామకృష్ణ మచ్చిక చేసుకొని అతని సహకారంతో రికార్డులోని పత్రాలను మాయం చేసినట్లు 2003లో గుర్తించారు 2003 నుంచి ఇప్పటిదాకా చేస్తే ప్రముఖ బిల్డర్ అయినటువంటి మారగోని లింగంగౌడ్ సహకారంతో వాటిని తమ పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి 83 ఎకరాల భూమిని తనదేనని కోర్టుకు పత్రాలు సమర్పించారు 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరము సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ఇందులో ఇంకెవరెవరి పాత్ర ఉంది ఏందనేది తేల్చడానికి ఇంకా యాచారంలో కూడా ఇంకో 10 ఎకరాల కబ్జా అయిందంట అది కూడా ప్రభుత్వ భూమి దాని వెనక ఎవరు ఉన్నారనేటువంటిది కూడా చూస్తున్నారంట ఇట్లా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములని ఎవరెవరు కబ్జా చేశారు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఇచ్చారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కేవలం సినిమాలు మాత్రమే తీసుకోవాలి సినిమాకు మాత్రమే వాడుకోవాలని భూములు ఇస్తే దాంట్లో మల్టీప్లెక్స్లు కట్టిరు దాంట్లో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు కట్టిరు దాంట్లో వ్యాపార వాణిజ్య సముదాయాలు కట్టిరు దానిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా గత ప్రభుత్వం కూడా వాళ్ళని బెదిరించి కొంతమంది పెద్దలు డబ్బులు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఇవాళ వాటిపైన పూర్తిస్థాయి విచారణ చేస్తారా సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే కేవలం ఇది సినిమాలకు సంబంధించినటువంటి వాటికి ఉపయోగిస్తామని ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు లేదంటే ఉచితంగా తీసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ సినిమాయేతర పనుల కోసము అక్కడ మల్టీప్లెక్స్లు కానీ లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టినటువంటి వాటి వివరాలను ప్రభుత్వం సేకరించి వాటిపైన చర్యలు తీసుకుంటుందా లేదా వాటిని కమర్షియల్గా తీసుకొని ప్రభుత్వం కోల్పోయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పేరుతోటి వాళ్ళ ఏవేవో ఆశలు
ఆశలు చూపెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకుని వాళ్ళకు ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే భూములు తీసుకున్నారో అక్కడ ఎవరైతే అపార్ట్మెంట్లు కట్టిరో దాన్ని పూర్తి స్థాయిగా కమర్షియల్గా ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్నులు వేసి ఆ భూమి ప్రభుత్వానికైతే దానికి సంబంధించినటువంటి విలువ లెక్క కట్టి ప్రభుత్వం తీసుకుంటుందా లేదా, తీసుకోకపోతే మీ ప్రభుత్వ పెద్దలు ఏముంది ప్రభుత్వం మారినప్పుడల్లా అది 100 కోట్ల విలువ ఉంటుంది అనుకోండి, ఏ ప్రభుత్వం మారినా వానికో కోటి వీనికో కోటి ఇస్తే వాళ్ళకి పోయేది కూడా ఏముండదు, 100 కోట్లలో 5-6 కోట్లు ఖర్చు పెట్టినా ఏం కాదు. మళ్ళీ వచ్చేసరికి అవన్నీ కూడా రెగ్యులరైజ్ అయిపోతే మళ్ళీ కొట్లాటలు ఉంటాయి, అమ్మేసుకుంటారు, అందులో ఎవడో ఉంటాడు వీళ్ళకి సంబంధం లేదు అయిపోతుంది, ఆ సినిమా వాడు పెద్ద గొప్ప నాయకుడిగా కనబడతాడు. కానీ చేసేటివన్నీ ఇవి దో నెంబర్ దందాలు. నిజంగా ముక్కుసూటితనంగా ఉంటే సినిమా వాళ్ళు నిజంగా మేము సినిమా కోసం తీసుకున్నాము, మేము వేరే దేనికి ఉపయోగించలేదని మనసాక్షిగా పనిచేసుకొని అవి చూసుకోండి, మళ్ళీ వీళ్ళు కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని సమాజంలో పెద్ద వాళ్ళుగా చెలామణి అవుతుంటారు. ఇట్లనే 8400 కోట్ల రూపాయల భూములంట. 8400 కోట్ల భూమి అంటే ఏందది, ఒక సినిమా నిర్మాత, అది కూడా సినిమా నిర్మాత 8400 కోట్ల భూమిని తీసుకున్నారంటే ఏం చేయాలి?